ఈ నెల 9న ఏపీలో పొలిటికల్ హీట్. ఏపీలో ఈ నెల 9వ తేదీన పొలిటికల్ హీట్ పెరిగే అంచనాలు ఉన్నాయి. అదే రోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మొదలు పెడుతోంది. దీనికి సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారు. ఎన్నికల నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేది ఆయన ఆలోచన. గతంలో మా నమ్మకం నువ్వే జగన్, జగననే మా భవిష్యత్తు అంటూ జరిగిన కార్యక్రమాలకు ఇది కొనసాగింపు. మరోసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని ప్రజలకు వివరించడంతో పాటు జగన్ను సీఎంను చేసుకోవాల్సిన ఆవశ్యకతను వారికి తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే గడప గడపకు కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్న నేతలు వైఏపీ నీడ్స్ జగన్తో మరోసారి బిజీగా మారబోతున్నారన్నమాట. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నెల 9వ తేదీన కీలక సమావేశం పెట్టుకున్నాయి. ఈ నెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి ఈ రోజే కీలక ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున లోకేష్ అచ్చెన్నాయుడు, జనసేన తరపున పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ మొత్తంగా 10 మంది నేతలు హాజరవుతారు. అక్టోబర్ 23వ తేదీన రాజమండ్రిలోని మంజీరా హోటల్లో టీడీపీ జనసేన తొలి సమన్వయ సమావేశం జరగగా ఇది రెండో సమావేశం. ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి వచ్చారు. ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే మీటింగుకు ఆయన హాజరవుతారు. ఈ మీటింగులో మేనిఫెస్టోపై చర్చ జరిగే అవకాశం ఉంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ పై కూడా చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాత రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు సీట్ల వ్యవహారంలో కూడా చర్చలు మొదలైనట్లే అనుకోవాలి. ఎన్నికల నాటికి హడావిడి పడకుండా ఇప్పుడే అభ్యర్థులను ఖరారు చేసుకుంటే మంచిదని ఇరు పార్టీల నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు అధికార పార్టీ కీలక కార్యక్రమాన్ని ఈ నెల 9న మొదలు పెడుతోంది. అటు ప్రతిపక్ష పార్టీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగానే ఈ నెల 9వ తేదీ ఏపీలో పొలిటికల్ హీట్ కు వేదిక అవుతోంది.